हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఫ్రెండ్స్, ఈ రోజు వేదగణితంలో ఏక న్యూనేన పూర్వేన సూత్రం ద్వారా తీసివేతలు ఎలా చేయాలో తెలుసుకుందాం। ఇది దశకం తీసివేతలకు ప్రత్యామ్నాయ పద్ధతి। ఈ పద్ధతిలో దశకం తీసివేతలను సులభంగా చేయవచ్చు। ముందుగా ఏక న్యూనేన పూర్వేన అంటే ఏమిటో తెలుసుకుందాం। ఏక న్యూనేన పూర్వేన అనగా పూర్వం ఉన్న అంకెకు ఒకటి తక్కువగా గల అంకె అని అర్థం। అనగా ఏదైనా సంఖ్యలో పూర్వం ఉండేటువంటి అంకె నుండి ఒకటిని తీసివేయగా వచ్చు అంకెను ఏక న్యూనేన పూర్వేన అంటారు। ఉదాహరణకి 64లో 4కు పూర్వం ఉన్న 6కు ఒకటి తక్కువగా గల అంకె అనగా 6 నుండి ఒకటిని తీసివేయగా 5 వస్తుంది। సో 64లో 4కు ఏక న్యూనేన పూర్వేన 5 అవుతుంది। ఇప్పుడు పూరకం గురించి తెలుసుకుందాం। దీన్ని ఇంగ్లీష్లో కాంప్లిమెంట్ అంటారు। 10 నుండి 9ని తీసివేయగా 1 వచ్చును, కనుక 1 9 యొక్క కాంప్లిమెంట్ అవుతుంది। అదేవిధంగా 10 నుంచి 8ని తీసివేయగా 2 వస్తుంది, కనుక 2ను 8 యొక్క కాంప్లిమెంట్ అంటారు। అదేవిధంగా 7 యొక్క కాంప్లిమెంట్ 3, 6 యొక్క కాంప్లిమెంట్ 4, 5 యొక్క కాంప్లిమెంట్ 5 అవుతుంది। దశకం తీసివేతల్లో కాంప్లిమెంట్ను ఉపయోగించిన ప్రతిసారి మనం ఏక న్యూనేన పూర్వేన సూత్రాన్ని ఉపయోగించాలి। ఇప్పుడు ఏక న్యూనేన పూర్వేన సూత్రం ఆధారంగా ఎలా తీసివేయాలో చూద్దాం। ఉదాహరణకి 5324 నుండి 2789ని తీసివేద్దాం। మొదటగా 4 నుండి 9ని తీసివేయాలి। 4 నుండి 9 పోదు గనక మనం దశకం తీసివేతల్లో అయితే 2 నుంచి 10 దశకం తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ 9 యొక్క కాంప్లిమెంటుని 4కు కలుపుతాం। సో 9 యొక్క కాంప్లిమెంటు 1 ఇక్కడ 4కు కలపగా మొత్తం విలువ 5 అవుతుంది। దీన్ని సమాధానంలో మొదటి అంకెగా రాస్తాం। కాంప్లిమెంట్ ఉపయోగించిన ప్రతిసారి మనం ఏక న్యూనేన సూత్రాన్ని వాడాలి। ఆ సూత్రం ప్రకారము 4కు ముందున్న 2 నుంచి 1ని తీసివేయగా మనకు 1 వస్తుంది। ఇప్పుడు 1 నుంచి 8ని తీసివేయాలి। 1లో 8 పోదు కనుక ఇక్కడ 8 యొక్క కాంప్లిమెంట్ అయిన 2ని 1కి కలపాలి। సో 2+1 3 అవుతుంది। సో సమాధానంలో తర్వాత అంకె 3 అవుతుంది। ఇప్పుడు ఏక న్యూనేన పూర్వేన సూత్రాన్ని ఉపయోగించి 3లో 1ని తీసివేయగా మనకు 2 ఉంటుంది। ఇప్పుడు 2 నుంచి 7ను తీసివేయాలి। 2 నుంచి 7 పోదు కనుక 7 యొక్క కాంప్లిమెంట్ అయిన 3కు 2ను కలపాలి। 3+2 విలువ 5 అవుతుంది, కాబట్టి 5ను తర్వాత అంకెగా సమాధానంలో రాయాలి। కాంప్లిమెంట్ ఉపయోగించిన ప్రతిసారి మనం ఏక న్యూనేన పూర్వేన సూత్రాన్ని ఉపయోగించాలి కనుక ఇప్పుడు కూడా 3కు ముందున్నటువంటి 5 నుంచి 1ని తీసివేయగా మనకు 4 వస్తుంది। ఇప్పుడు 4 నుంచి 2ను తీసివేయాలి, 4లో 2 పోతుంది కనుక చివరి అంక 2 అవుతుంది। ఈ విధంగా దశకం తీసివేతలకు ప్రత్యామ్నాయంగా మనం ఏక న్యూనేన పూర్వేన సూత్రాన్ని ఉపయోగించి సులభంగా తీసివేతలను ఇంకో ఉదాహరణ చూద్దాం। 7635 నుండి 2827ను తీసివేద్దాం। మొదటగా 5 నుంచి 7ను తీసివేద్దాం। 5 నుంచి 7 పోదు కనుక 7 యొక్క కాంప్లిమెంట్ అయిన 3ని 5కు కలపాలి। సో 7 యొక్క కాంప్లిమెంట్ 3+5=8. సో 8 ఉన్నది సమాధానంలో మొదటి అంక అవుతుంది। కాంప్లిమెంట్ ఉపయోగించినటువంటి ప్రతిసారి కూడా మనం ఏక న్యూనేన పూర్వేన సూత్రాన్ని వాడాలి, కనుక 5కు ముందున్నటువంటి
మూడు నుండి ఒకటిని తీసివేయగా ఇక్కడ మనకు రెండు ఉంటుంది. రెండులో నుంచి రెండును తీసివేయాలి. రెండులో నుంచి రెండు పోతుంది కనుక అక్కడ విలువ సున్నా అవుతుంది. తర్వాత ఆరు నుంచి ఎనిమిదిని తీసివేయాలి. ఆరు నుంచి ఎనిమిది పోదు కనుక ఇక్కడ ఎనిమిది యొక్క కాంప్లిమెంట్ అయినటువంటి రెండుని ఆరుకు కలపాలి. రెండు ప్లస్ ఆరు ఎనిమిది అవుతుంది. సో ఎనిమిది అనేది సమాధానంలో అంకె అవుతుంది. ఇక్కడ కూడా కాంప్లిమెంట్ ఉపయోగించాము కనుక ఆరుకు ముందున్నటువంటి ఏడు నుంచి ఒకటిని తీసివేయగా మనకు ఆరు అవుతుంది. ఆరు నుండి రెండును తీసివేయగా నాలుగు వస్తుంది. ఈ విధంగా మనము దశకం తీసివేతలకు బదులుగా ఈ ఏకం యూనియన పూర్వైన సూత్రాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.